చేతికుట్టు యొక్క ప్రాథమిక అంశాలు ఈ పాట ముగిసేసరికి మీరు ఇవి చేయగలరు ఒక సూదికి దారాన్ని ఎక్కించడం దారం చివరిలో ఒక ముడి వేయటం కుట్టు మొదట్లో మరియు చివరిలో కుట్టు విడిపోకుండా బిగించటం ఒక సూదిలో దారాన్ని ఎలా ఎక్కించాలి మనం మొదట చేతితో సూదికి దారం ఎలా ఎక్కించాలో నేర్చుకుందాం ఏ కుట్టు ప్రాజెక్టులోనైనా మొట్టమొదటి దశ ఒక సూదికి దారాన్ని ఎక్కించటం ఇది చేయటానికి మీకు ఒక సూది దారం మరియు పదునైన కత్తెర అవసరమవుతాయి మీ పనిలో స్పష్టత ఉండటానికి దారం యొక్క పొడవును కొలవడానికి మీరు కొలత టేప్ను కూడా ఉపయోగించవచ్చు ఇదిగో ఈ పనిని ఎలా చేయాలో ఇక్కడ తెలిపారు ఒకటవ దశ పద్దెనిమిది అంగుళాలు పొడవు ఉన్న దారాన్ని తీసుకోండి రెండవ దశ సులభంగా ఎక్కించడానికి దారాన్ని ఏటవాలుగా లేదా నలభై ఐదు డిగ్రీల కోణంలో పదునైన కత్తెరతో కత్తిరించండి దీనివలన పదునైన కోణ ఏర్పడి సూదిని రంధ్రం గుండా దాటించటం సులభం అవుతుంది కాబట్టి ఎప్పుడు కత్తెరతో దారాన్ని కత్తిరించండి ఎప్పుడు దారాన్ని తెంపకూడదు ఎందుకంటే దారాన్ని తెంపితే చివరలు పిగిలిపోయి దారాన్ని చేయవచ్చు తెగిపోయిన దారాలు పిగిలిన కొనలతో సూదిరంధ్రం గుండా సులభంగా వెళ్ళవు మూడవ దశ ఎడమ చేతితో మీ బొటన వేలు మరియు చూపుడు వేలు మధ్య సూదిని పట్టుకోండి నాలుగవ దశ కుడి చేతితో దారం పట్టుకోండి ఐదవ దశ దారాన్ని సూదిరంధ్రం గుండా పంపివ్వండి దశ రంధ్రం ద్వారా దారాన్ని ముందుకు నెట్టండి దశ దారాన్ని సూదిరంధ్రం గుండా ఎక్కించిన తర్వాత సుమారు నాలుగు అంగుళాల పొడవును వదలటానికి కిందకి లాగండి దీని చివరన ముడివేయకూడదు వేరే చివరన ముడిని వేయాలి మీరు మునుముందు ఈ పాఠంలో ముడిని వేయటం నేర్చుకుంటారు సూదికి దారాన్ని ఎక్కించడానికి మరొక మెరుగైన పద్ధతి ఉంది సాధారణంగా మనం దారాన్ని సూది రంధ్రంలోనికి నడతాం ఈ సందర్భంలో మనం సూది రంధ్రాన్ని దారంలోనికి నడతాం దీనిని ఈ విధంగా చేస్తారు ఒకటవ దశ దారాన్ని తీసుకొని సుమారు పద్దెనిమిది అంగుళాలు కత్తిరించండి మీరు చాలా ఎక్కువ దారంతో కుట్టవద్దు ఎందుకంటే ఇది సులభంగా చిక్కుకొని ముడులు పడవచ్చు పదునైన కత్తెరతో దారం కొనను ఒక కోణంలో కత్తిరించండి రెండవ దశ ఇప్పుడు దారాన్ని మీ ఎడమచేతి యొక్క బొటను వేలు మరియు చూపుడు వేలు మధ్యలో పట్టుకొని గట్టిగా వద్దండి ఒకవేళ దారాన్ని మీరు చాలా దూరంగా పట్టుకుంటే మీకు దానిపై పట్టు ఉండదు అందుకని దారాన్ని దగ్గరికి తెచ్చి కొద్ది దూరం మాత్రమే కనిపించేలా పట్టుకోండి మూడవ దశ ఇప్పుడు మీ కుడి చేతితో సూదిని పట్టుకొని సూది యొక్క రంధ్రాన్ని నెమ్మదిగా దారం యొక్క చివరి కోణలోకి ఎక్కించండి ఆపై దారాన్ని లాగండి ఇప్పుడు మీరు దారాన్ని సూదికి ఎక్కించారు మరి మంచిది ఇప్పుడు మీరు ఒక సూదిలో దారాన్ని ఎక్కించే రెండు పద్ధతులు నేర్చుకున్నారు ఇది సులభంగా ఉంది కదా ఒక ముడిని ఎలా వేయాలి ఇప్పుడు మీరు సూదిలో దారాన్ని ఎక్కించారు కనుక దారం చివరి కొనకు ముడిని ఎలా వేయాలో చూద్దాం ఒక వరుసలో కుట్టును మొదలు పెట్టటానికి ముడిని వేసినప్పుడు అది చాలా చిన్నగా భద్రంగా మరియు చక్కగా ఉండాలి దీని చేయుటకు ఒకటవ దశ దారం చివరి కొనను తీసుకొని మీ వేలు మరియు చూపుడు వేలు మధ్య దారాన్ని పట్టుకోండి రెండవ దశ దారం కొనను చూపుడు వేలు కొనకు లూప్ మాదిరి ఒకసారి చుట్టండి మీ వేలి గోరు కింది భాగం వద్ద లూప్ మీద మీ వేలుతో మూయండి ఒకటి బై నాలుగు అంగుళం వెనుకకు దారాన్ని వదిలేయండి మూడవ దశ దారాన్ని బొటను వేలు మరియు చూపుడు వేలుతో గట్టిగా లాగి చూపుడు వేలు చివరి వైపు మరియు వేలు మీద నుంచి లూప్ను ఒకటిగా కలిపి దొర్లించండి నాల్గవ దశ అది జారినప్పుడు దారాన్ని లాగి ముడిని బిగించేటప్పుడు మీ మధ్యవేలును ఉపయోగించి లూప్ పైన పట్టుకోండి మరి మంచిది ఇప్పుడు మనం ముడిని వేస్తాం ఒకేసారి అన్నింటినీ చూద్దాం ఇంతకు ముందు మీరు నేర్చుకున్నట్లుగా మీరు సూదిలో దారాన్ని ఎక్కించిన తరువాత కుట్టటానికి ముందు మీరు తప్పనిసరి దారం చివరి కొనకు ముడిని వేయాలి ఒకటవ దశ మొదట దారం చివరి కొనను పట్టుకోండి రెండవ దశ దీన్ని వేలు చుట్టూ ఒకసారి చుట్టండి మూడవ దశ మీ వేలుతో తిప్పండి నాల్గవ దశ ఇప్పుడు మీ మధ్య వేలును ఉపయోగించి దీన్ని వెనుకకు లాగండి ఇదిగో మీరు వేసిన ముడి నిజానికి ముడిని వేయటం చాలా సులభం కానీ మీకు అలవాటు అయ్యే వరకు కొన్నిసార్లు మీరు సాధన చేయాల్సి వస్తుంది దారాన్ని బంధించడం ఇప్పుడు చేతికుట్టు యొక్క మొదటి భాగాన్ని మరియు చివరి భాగాన్ని ఎలా బంధించాలో నేర్చుకుందాము దారం యొక్క మొదటి భాగాన్ని మరియు చివరి భాగాన్ని ఎప్పుడూ కనిపించకుండా దాయటానికి స్థిరంగా బంధించాలి దీనిని పలు రకాలుగా సాధించవచ్చు కుట్టు యొక్క మొదటి భాగం మీరు ఒక చేతికుట్టును ఆరంభించిన వెంటనే దారం యొక్క మొదటి భాగాన్ని ఈ కింద తెలిపిన మూడు పద్ధతులలో ఒకదానిని ఉపయోగించి బంధించాలి ఒక ముడిని వేయటం ద్వారా సూదిని మొదటిసారి వస్త్రంలోకి దూర్చినప్పుడు వస్త్రం యొక్క వెనుక భాగాన్ని ముడి తాకే వరకు సూదిని పైకి లాగండి ఇది చేతి కుట్టు యొక్క మొదటి భాగాన్ని స్థిరంగా బంధిస్తుంది అదే స్థానంలో రెండు చాలా చిన్న కుట్లను కుట్టండి ఒక కుట్టును వేయాలి తర్వాత సూది చుట్టూ దారాన్ని చుట్టి జాగ్రత్తగా లాగటం ద్వారా బంధించాలి లూప్తో ఎలా మొదలు పెట్టాలో చూద్దాం ఒకటవ దశ మీ వైపు ఉన్న వస్త్రం యొక్క వెనుక లోపలి భాగముకు మొదట కుట్టున దారంతో ఎక్కించండి కాని లాగకండి రెండవ దశ ఆ తర్వాత లూప్ నుండి సూదిని తీయండి మూడవ దశ ఇప్పుడు దారాన్ని సూదిని చివరి వరకు బిగువయ్యే వరకు లాగండి ఈ విధానం ముడిని బిగిస్తుంది కుట్టును ముగించటం కుట్టును ముగించేందుకు సాధారణంగా దారాలను బంధించడానికి వాడే విధానాలు అదే స్థానంలో రెండు చాలా చిన్న కుట్లను కుట్టటం దారాన్ని సూది చుట్టూ చుట్టి లూప్ ద్వారా ఒక కుట్టును వేసి బంధించటం ఈ పద్ధతి ఈ దశలలో జరుగుతుంది ఒకటవ దశ చాలా చిన్న కుట్టు వేయటం రెండవ దశ సూదిని లూప్ ద్వారా తీయటం మూడవ దశ జాగ్రత్తగా లాగి ముగింపు కొరకు ముడులు మరియు దారం ఎప్పుడూ చేతి కుట్టు యొక్క మొదట్లో లేదా చివరిలో జోడించే భాగం లోపల లేదా మడత అంచు లోపల ముగుస్తాయి దీనితో మనం ఈ పాఠం ముగింపుకు చేరుకున్నాం వెళ్లే ముందు ఈ పాఠంలో ఏమి నేర్చుకున్నామో మనం గుర్తుకు తెచ్చుకుందాం మీరు నేర్చుకున్నవి ఒక సూదికి దారాన్ని ఎక్కించే పద్ధతి ఒక ముడిని వేసే పద్ధతి చేతి కుట్టు మొదట్లో మరియు చివరిలో కుట్టు విడిపోకుండా బిగించే పద్ధతి ఈ కోర్సులో ఏ చేతికుట్లను మేము నేర్పిస్తున్నామో తెలుసుకోవడానికి తదుపరి పాఠాన్ని తీసుకోండి